अमकथाड़ ग्रामంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేసినటువంటి ఎమ్మెల్యే శ్రీ దేవమ్మ కృష్ణగిరి మండలం అమకతాడు గ్రామంలో 80 లక్షలతో నిర్మించినటువంటి సచివాలయం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే శ్రీ దేవమ్మ ప్రసంగిస్తూ భారతదేశంలోని జగన్ చేసినటువంటి సంక్షేమ పథకాలు ఎవరు చేయలేదని ఆమె అన్నారు. అదే విధంగా అమకతాడు గ్రామంలో పలు వివిధ పథకాల ద్వారా ఊరి అభివృద్ధి కోసం 34 కోట్లు ఖర్చు పెట్టిన జగనన్న ప్రభుత్వం చెప్పుకోవడానికి చాలా సంతోషం ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తుకు గ్యారెంటీ అనే పథకాన్ని చెప్పారు కానీ చంద్రబాబు నాయుడికి గ్యారెంటీ లేదంటూ ఆమె చంద్రబాబు నాయుడు మీద సెటైర్లు వేశారు. అదే విధంగా రైతు భరోసా, అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ ఇలా ఎన్నో పథకాలు ఇచ్చిన ఘనత జగనన్నదే అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెంకటరామరెడ్డి, సర్పంచ్ బాలుడు కృష్ణారెడ్డి, శేఖర్, పుట్లూరు శేషిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సచివాలయాలు, వెల్నెస్ సెంటర్లు, రైతు భరోసా ఇవన్నీ కూడా సుమారుగా దాదాపుగా 70 లక్షల పైగా ఈరోజు సీసీ రోడ్లు ఇవన్నీ కూడా కలిపి 80 లక్షల పైగా ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా మనము ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చిన వేదికపై ఉన్న ఈ గ్రామ సర్పంచ్ గారికి, జెడ్పీటీసీ ఎంపీపీ గారికి, మన రైతు సలహా మండలి చైర్మన్ మైసేడన్న గారికి, కన్వీనర్ వెంకటరాంబు గారికి, ఎంపీటీసీకి, వేదికపై ఉన్న నాయకులకు, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, మీడియా పత్రికా విలేకరులకు, పోలీస్ సిబ్బంది, ప్రతి నా అక్క చెల్లెమ్మలకు, ప్రతి ఒక్కరికి కూడా నేను చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా ఈరోజు చూస్తుంటే మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సాధికార యాత్ర ఈరోజు ఇక్కడ అమకదాల్లోనే కొనసాగు. ఊర్లో ప్రోగ్రామ్ని చాలా దిగ్విజయంగా చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలా సంతోషం. ఇంత ఈరోజు ఇప్పుడు చలికాలమైనా కూడా ఈ ఎండల చాలా ఎండ ఉన్నందు కూడా ఎక్కడా కూడా ఒక మనిషి కూడా పక్కకు పోకుండా ఇది ఈరోజు చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషం. ఈరోజు మరి మన జగనన్న గురించి చెప్పుకోవాలంటే చాలా టైం పడుతుంది, చాలా మనకు కూడా టైం ఎక్కువ అవుతుంది. ఒక రెండు వాక్యాలు మీకు చెప్పేసి పూర్తి చేస్తా. అంత ఆకలి టైంలో ఉన్నారు, 1:30 అవుతుంది కాబట్టి అందరూ కూడా శ్రీదేవమ్మ ఎప్పుడప్పుడు స్టార్ట్ చేస్తుందా అనుకుంటుంటారు. అవునా కదా, ఆకలి టైం అయింది. కానీ ఎంత ఆకలి టైం అయినా మన జగనన్న గురించి రెండు మాటలు చెప్పుకుంటే ఆకలి ఎట్లా పోతుంది అంటే ఎప్పుడు కూడా ఏ సభలో కూడా ఎక్కడైనా కూడా మన అన్న మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా బాగుండాలి, నా అక్క చెల్లెమ్మలంతా బాగుండాలని చెప్పేసి కోరుకునే వ్యక్తి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏకైక ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నందుకు మనమంతా కూడా చాలా సంతోషించాలి. ఈరోజు ఎక్కడ చూసినా నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా ఎస్టీ, నా అక్క చెల్లెమ్మలందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఈరోజు కోరుకునే ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న. అందరి కళ్ళల్లో ఆనందం చూడాలని మరి ఈరోజు
ప్రతి ఊరు వాడ ప్రతి సచివాలయ పరిధిలో విధంగా కూడా ఈ రోజు ప్రతి ఒక్కరూ బాగుండాలని చెప్పి కూడా ప్రజల వద్దకు ఊరు గ్రామాలు అన్ని కూడా తిరిగినది మేమే గుర్తుంచుకోవాలి మీరు ఆనాడు మీరు ఎక్కడైనారు మీరు ప్రజల వద్దకు వచ్చి మీరు చేసే పథకాలు చెప్పుకోవచ్చు కదా అని చెప్పేసి ఈ రోజు వాళ్ళని ప్రశ్నిస్తున్నా అదే కాకుండా మళ్ళా ఈ రోజు మనం చేసేటవన్నీ కూడా మళ్ళీ కాపీ కొట్టి మేము ఇస్తాం అంటే ఆనాడు జగనన్న పథకాలు అందిస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని చెప్పేసి ఎద్దేవా చేసినది వాళ్ళే ఈ రోజు మళ్ళీ మన పథకాలన్నీ తీసుకొచ్చి మేము కూడా ఇస్తాం జగనన్న ఇచ్చేటం అంటే మేము మనం చేస్తే శ్రీలంక వాళ్ళు చేస్తే ఏ లంక అవుతుందో వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి సిగ్గుండాలి మళ్ళీ వాళ్ళు మాట్లాడడానికి కూడా ఆ మాట చెప్పడానికి కూడా వాళ్ళు ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకయ్యా మేము మా ముఖ్యమంత్రి మూడు సార్లు అయితే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి మూడు సార్లు అయితే మళ్ళీ మీరు ఎందుకయ్యా ఇవన్నీ తీసుకుండాలి మీ ముఖ్యమంత్రికి ఎందుకో ఇవన్నీ ఆలోచన రాలేదు అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా అంటే ఆయనకి ఏమాత్రం ప్రజలు పట్టరు మహిళలు పట్టరు రైతాంగం పట్టదు అన్నీ కూడా ఆనాడు దివంగత మరి రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు ఉచిత కరెంట్ ఇస్తారంటే ఆహా ఎందుకు మరి ఆ ఉచిత కరెంట్ వచ్చేలా ఆ తీగలన్నీ కూడా బట్టలు ఆడేసుకొనికి వస్తుందని అవహేళన చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నేను రైతులకు మేలు చేస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితులలో ఎవ్వరు లేరు భవిష్యత్తుకు గ్యారంటీ ఆయనకే లేదు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ వీళ్ళిద్దరికి తోడు పవన్ కళ్యాణ్ గారు ఆయన తానా భజన అనుకుంటా వాళ్ళ చుట్టూ భజన చేసుకుంటా తిరుగుతుంటారు మళ్ళీ కూడా ఈరోజు చూస్తుంటారు మీరు టీవీలో అన్నీ కూడా తెలంగాణకు పరిగెత్తారు ఆంధ్ర రాష్ట్రం వదిలిపెట్టి అది అయిపోయిన వెంటనే మళ్ళీ అక్కడంతా కుదుర్చుకున్నాడో మనకు అర్థం కాదు కానీ మళ్ళీ అది అయిపోయిన వెంటనే మళ్ళీ రేపు డిసెంబర్ ఫస్ట్ వీక్ మన పవన్ కళ్యాణ్ మన రాష్ట్రానికి వస్తారు ఎందుకయ్యా మీరు ప్రజలతో తెలంగాణ